పల్నాడు జిల్లా దాచపల్లి పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మీద సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాసు మాట్లాడుతూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎరుపతిరేని శ్రీనివాసరావుపై విమర్శలు గుప్పించారు. అతను ఒక మతిస్థితి లేని మాజీ ఎమ్మెల్యే అని విమర్శించారు. తమ పథకాలను కాపీ కొట్టి మేనిఫెస్టో విడుదల చేశారంటూ ఎద్దేవా చేశారు. ఏం అభివృద్ధి చేసి ప్రజల్లోకి వెళ్తారంటూ ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల్లోకి వెళ్తున్నామని ఆయన అన్నారు. ఆ దారిలో తెచ్చుకునేంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదండి. అలాగే నిన్న తెలుగుదేశం ఎరుపతిరేని శ్రీనివాసరావు మేనిఫెస్టో వదిలేరు. అసలు ఏమైంది ఆ మేనిఫెస్టో? మాది కాపీ కొట్టి పేస్ట్ చేసి మా 12 ఐటమ్స్ని 22 చేయటం చెప్తే కొత్తది ఒక్కటన్నా నేను ఇది చేస్తాను అని చెప్పింది ఏమనుందా? విచిత్రం ఏంటంటే అందుకే మతిరేని శ్రీనివాసరావు అనేది ఏమంటాడంటే బైపాస్ రోడ్డుకి రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఏం తెచ్చారంటాడు. కానీ అర్థం ఉందా? రాజశేఖర్ రెడ్డి గారు అద్దంకి నుంచి నార్కెట్ పల్లి వరకు బూట్ సిస్టమ్ అంటే కాంట్రాక్టరే డబ్బులు తెచ్చుకొని రోడ్డు వేసి 20-30 సంవత్సరాలు టోల్ పెట్టి వసూలు చేయాలి. ఇక ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇచ్చింది? ఆ మాత్రం తెలియనోడి ఇంక నువ్వేం ఎమ్మెల్యే అయ్యావు గతంలో అర్థం కావట్లేదు. ఇచ్చిందే బూట్ సిస్టమ్, ప్రైవేట్ వాళ్ళు బ్యాంకుల నుంచి డబ్బులు తెచ్చుకొని రోడ్డు వేసి టోల్ వసూలు చేయాలి. ఎక్కడన్నా ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం ఆ ల్యాండ్ ఎక్విజిషన్కి డబ్బులు ఇచ్చి చేస్తుంది. కానీ మేమేం చేసాం? ధర్నాలు చేసి పిడుగురాళ్ళ బైపాస్ కొరకు అవసరమైతే ఆ ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు కూడా భారతదేశంలో మొట్టమొదటిసారి ఆ కాంట్రాక్టర్ చేతే పెట్టించాం. మీరే పెట్టుకొని టోల్లో వసూలు చేసుకోండి. అంటే ప్రభుత్వ డబ్బులు ఎవరివి? ప్రభుత్వ డబ్బులు అంటే ప్రజల డబ్బులు. ప్రభుత్వ డబ్బులు ఆదా చేశాం, అది గొప్పతనం. కానీ అదేంటి ప్రభుత్వ డబ్బులు వాడలేదనే విడ్డూరం ఈయనొక్కటే చూశాను నేను ఈ రాష్ట్రంలో ఇంత విచిత్రం.